ఇక్కడికి వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా సహకార సంఘం ఉద్యోగుల యూనియన్ పెద్దలందరికీ, అలాగే మీ సేవా నిర్వాహకుల సంక్షేమ సంఘం నుంచి వచ్చిన వారి సమాఖ్య ఆఫీస్ బేరర్స్ అందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇది మీ సమస్యల గురించి మాట్లాడబోయే ముందు నేను మీకు చెప్పదలుచుకున్నది కూడా, ప్రతి సమస్యని కొంత అవగాహన చేసుకొని అర్థం చేసుకొని సాధ్యాసాధ్యాలు ఎంత చేయగలం అని అర్థం చేసుకోవడానికి ఈ పోరాటం మొదలుపెట్టాం. ఎందుకంటే నేను కూర్చొని ఎక్కడో రూమ్స్లో కూర్చొని ఎవరో చెప్పిన సలహాలు కాకుండా స్వయంగా మీ నోట్లోంచి మీ సమస్యలు వింటూ ఉంటే దాని మీద రేపొద్దున పబ్లిక్ పాలసీ ఏంటి అనేది మేనిఫెస్టోలో ఎలా పెట్టాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నా నాకు స్వయంగా నాకు అనుభవంలోకి వస్తే నేను దాన్ని తీసుకెళ్లే పద్ధతి పరిస్థితి వేరుగా ఉంటుంది. అలాగే మీకు నేను చెప్పదలుచుకుంది కూడా, ఎన్టీ రామారావు గారిలో 1980లో పార్టీ పెట్టినప్పుడు అంత ఊపు అదొక డిఫరెంట్ పద్ధతి. అలాగే చిరంజీవి గారు 2009లో పార్టీ పెట్టినప్పుడు అదొక బలమైన ఉవ్వెత్తున ఒక తరంగంలా వచ్చింది. కానీ జనసేన నేను పెట్టినప్పుడు చాలా ప్రతికూల పరిస్థితుల్లో పెట్టాను పార్టీ. ఎవరు రాజకీయాలకు రాకూడదు, రాజకీయాలు డబ్బులతో ముడిపడిపోయినాయి, వేల కోట్లతో ముడిపడిపోయింది ఒక ఎలక్షన్స్ అవకాశవాదంతో, కేవలం డబ్బుల వాళ్ళ కోసమే, అధికార బలంతో దుర్వినియోగం చేసే వాళ్ళ కోసమే. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో, విడిపోయిన రాష్ట్రం ఎలా నష్టం జరుగుతుంది దాన్ని ఎవరు మాట్లాడలేని పరిస్థితుల్లో, కొన్ని 100 కోట్లు లేవు నా దగ్గర, 25 కోట్లు సినిమాలు చేయగలిగే కెపాసిటీ ఉన్న వెళ్ళి నాకు మిగతా రాజకీయ నాయకుల్లాగా నాకు 1000 కోట్ల సంస్థలు లేవు, 1000 కోట్ల ఆస్తులు లేవు. కానీ కోట్ల మందికి ప్రేమగా పోరాటం చేయగలిగే సత్తా అదొక బలంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. అంటే ఇక్కడ ఈ మీ సేవా నిర్వాహకుల సమస్యలు కానీ, సహకార సంఘంలో చిన్న ఉద్యోగుల సమస్య కానీ మీరు అర్థం చేసుకుని, నేను కూడా చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఇంట్లో నెల జీతం మీద ఆధారపడి మన సమస్యలు ఎలా ఉంటాయో బాగా అర్థం చేసుకున్నవాడిని. సగటు మనిషి, సగటు మధ్యతరగతి మనిషి, సగటు దిగువ మధ్యతరగతి మనుషులు ఎలా కష్టాలు ఉంటాయో తెలుసు. ఎందుకంటే ఇందాక ఇక్కడ చదువుతూ ఉంటే, మేము ఉద్యోగాల నుంచి, మన సహకార సంఘం ఉద్యోగులు, మేము ఉద్యోగాల నుంచి వచ్చేస్తే మాకు కనీసం పిల్లలకి పెళ్లి చేసుకునే పరిస్థితి కూడా లేదు. కనీసం ఇలాంటి పరిస్థితి నాకు అర్థం చేసుకోగలను ఖచ్చితంగా. కాబట్టి నా దగ్గర మంత్రదండం లేదు, అన్ని సమస్యలకి మీకు మిమ్మల్ని ఆకట్టుకునేలా నేను మాట్లాడలేను. మిమ్మల్ని ఆకట్టుకునేలా కూర్చోబెట్టి ఇందాక మీరు చెప్తా ఉన్నారు మాగంటి బాబు గారు ఎవరో చెప్పి ఇదంతా చిన్న సమస్య చిటికలో తేల్చేయచ్చు అని, ఆ చిటికలో చెప్తే ఎవరు తేల్చారు అదని నమ్మద్దు మీరు దయచేసి. ఎందుకంటే చిటికలో మా ఇందాక కూడా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు దారిలో వెళ్తా వచ్చి మనకి ఇదంతా మన ప్రభుత్వం వస్తే దీన్ని జరిపిద్దామని తేల్చేస్తామని చెప్పి. కానీ ఇవన్నీ ఆ స్థాయికి వెళ్ళిపోయాక సమస్యల్ని సంపూర్ణంగా అర్థం చేసుకో ఉండి కూడా వాళ్ళకి టైం ఉండక వేరే వాటి మీద ధ్యాస ఉండి ఈ చిన్నపాటి సమస్యలను వదిలేస్తూ ఉంటారు. అది ఒక ఓట్ బ్యాంక్ అవ్వాలి, దానికి ఇంతమంది ప్రభావితం చేస్తారంటే ఓట్ బ్యాంక్ దీని వెనక ఉంది అంటేనే తప్ప మనుషులు కదిలే పరిస్థితి ఉండదు రాజకీయ నాయకులకి. కానీ నేను జనసేన పార్టీ నుంచి నేను కోరుకుంటుంది, చెప్తా విన్నవించుకుంటుంది కూడా, సమస్య చిన్నపాటి సమస్యనే పెద్దదైనా కానీ సమస్య సమస్యే. కాకపోతే అది నేను ఏ ప్రాతిపాదికను తీసుకోవాలి, దానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, వీటి మీద నా దృష్టి ఉంటుంది తప్ప. అందుకని ఖచ్చితంగా నేను పశ్చిమ గోదావరి జిల్లా సహకార సంఘం ఉద్యోగుల యూనియన్ మేజర్ డిమాండ్స్ అన్నిటి నేను చూశాను, అలాగే నా మేనిఫెస్టోకి పనిచేసే టీంకి కూడా నేను దీన్ని తీసుకెళ్తాను. ఎందుకంటే ముఖ్యంగా రైతులకి, అంటే నేను మీరు అర్థం చేసుకుని నేను ఒక రైతుని, అందుకని నేను సినిమా యాక్టర్ను వీటన్నిటికంటే నాకు ఇష్టమైంది వ్యవసాయం. అలాంటి వ్యవసాయానికి రైతుకి అండదండగా ఉన్న సహకార సంఘం ఉద్యోగులు సంతోషంగా లేకపోతే రైతుకి ఏం మేలు చేయగలరు. మీరు సంతోషంగా ఉంటే తప్ప రైతుకి మేలు జరగదు.
అందుకని ఖచ్చితంగా మీ జీవితాల్లో మీకు ఏ సమస్యలు ఉన్నాయో మేజర్ ఇక్కడ నాకు తెలిసి ఒక ప్రధానమైన 7 డిమాండ్లు ఉన్నాయి ఇక్కడ మీరు చెప్పింది. ఈ ప్రచారణ ఏర్పాట్లకు అంటే సహకార సంఘాలను బలోపేతం చేయడం కోసం మీరు ఒక 7 రాశారు ఇక్కడ. ఈ సన్న చిన్నకారు రైతాంగానికి విరివిగా రుణాలు ఇవ్వాలి. సహకార సంఘాల్లో పొదుపు ప్రోత్సహించడానికి ప్రభుత్వ ప్రోత్సాహం మరియు గ్యారంటీ ఇవ్వాలి. ప్రభుత్వం 0% వడ్డీ రాయితీ, 6% దీర్ఘకాలిక అప్పులపై వడ్డీ రాయితీని పునరుద్ధరించాలి. వ్యవసాయ రైతులకు అన్ని రకాల సబ్సిడీలు కోత విధించకుండా ఇవ్వాలి. సహకార సంఘాల నుండి నేరుగా పంటలను కొనుగోలు చేయించాలి. పండించిన పంటకు మద్దతు ధర నిర్ణయించాలి. కౌలు రైతులకు సహకార సంఘాల నుండి రుణం ఇవ్వాలని చెప్పి ఇవన్నీ రాసినారు. అలాగే మీ ప్రధాన డిమాండ్లు కూడా 2014 నుండి అమలు జరపవలసిన వేతన సవరణ అమలు చేయాలి. 7 కమిటీ సభ్యుల నివేదికను వెంటనే అమలు చేయాలి. పదవీ విరమణ సౌకర్యాలు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పిఎస్సిఎస్ ఉద్యోగులకు వర్తింపజేయాలి. ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలండి. నాకు ఆశ్చర్యంగా ఉందంటే మీకు ఆరోగ్య బీమా పథక సదుపాయం లేదండి మీకు. ఇంకా ఈఎస్సీ ఏది ఉంటుందో దాన్ని ఈఎస్సీ వర్తించదండి. ఇది ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఈ అంటే ముఖ్య జనసేన ప్రభుత్వం కూడా నేను ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికి మన ప్రధాన ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో ఏదో అంతర్జాతీయ సదస్సుకి వెళ్ళి మన సేంద్రియ వ్యవసాయం కోసం వెళ్ళారు. మాట్లాడుతుంటే సేంద్రియ వ్యవసాయాన్ని చేసేవాడిని నేను మాట్లాడేవాడిని కాదు. అంటే నాకు వ్యవసాయం తాలూకు విలువ తెలిసినవాడిని, ఫుడ్ సెక్యూరిటీ గురించి అర్థం చేసుకున్నవాడిని. అంటే రైతు కన్నీరు పెట్టకుండా ఉండాలంటే ముందు ఆ రైతుకి అండదండలుగా నిలబడే మీలాంటి సహకార సంఘం ఉద్యోగుల్ని కాపాడుకునే బాధ్యత జనసేన సంపూర్ణంగా మద్దతు మీకు తీసుకుంటే మీకు అండగా ఉంటామని తెలియజేసుకున్నాను. మీరు అడిగినవి చాలా చిన్న కోరికలు, 10,000 మంది ఉద్యోగులు దీంట్లో. అలాగే వీటన్నిటికీ నాకేమనిపిస్తుంటే బోల్డ్ అంతా నేను మొన్న మేనిఫెస్టోలో కూడా పెట్టాను. రైతులకు ఎక్కువ ఇంకా మీకు రైతులు కూడా పెట్టాలి మేనిఫెస్టోలో అంటే మేనిఫెస్టోలో కొన్ని భాగాలు మట్టుకే పెట్టాను. అంటే రైతులకు చేయడానికి చాలా సంపూర్ణమైన సమస్యలు ఉన్నాయి, చాలా సమగ్రంగా అర్థం చేసుకుందామని ఇంకా నేను స్వయంగా కొన్ని చోట్ల తిరుగుదామని చెప్పేసి, ఎందుకంటే దాన్ని 4-5 అంశాలుగా విభజించి నేను రైతుల మేనిఫెస్టోని తయారులో ఉంది. అందుకని ఇంకా నాకు ఇంకా సంపూర్ణంగా ఒకటి నెల 2 నెలలు సంపూర్ణంగా నాకు సమగ్రంగా నేను అర్థం చేసుకోవాలి ఇంకా రైతులకు సంబంధించి. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారిలాగా మిగతా ప్రతిపక్ష నాయకులాగా ఏదో చెప్పేసి ఎందుకంటే నేను బాధ్యత తీసుకునేవాడిని. ఒక మాట చెప్పి మళ్ళీ పారిపోవడానికి నేను మళ్ళీ కూర్చోబెట్టి మాట దాటేయడానికి ఇవన్నీ నేను రాలేదు. ఎందుకంటే ఒకవేళ రేపు పొద్దున్న ఏదైనా చేయలేని పరిస్థితుల్లో కూడా నేను మీకు వివరణ ఇచ్చుకునే స్థాయిలో నేను ఉండాలి. మీరు ఎప్పుడైనా సరే ఎందుకు చేయలేకపోయావు నేను వివరణ ఇవ్వాలి మీకు. అవును, నేను ఆ రాజకీయ జవాబుదారి కను మీకు తీసుకొస్తాను. ఎందుకంటే నాకు దీని నుంచి నాకు డబ్బులు అవసరం లేదు, నాకు దీని నుంచి ప్రజల ద్వారా గుర్తింపు అవసరం లేదు. రాజకీయాలకు నన్ను ఎవరు రమ్మని చెప్పలేదు. నాకు నిజంగా వేదంతో వచ్చాను, చాలా బాధతో వచ్చాను. ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఇన్ని సమస్యల మీద, ఇన్ని సమస్యలు అన్ని దాటేసే వాళ్ళు ఎవరు ఉన్నారు. ఉద్యోగం మన యువతకు ఉద్యోగాలు లేవు, జాబ్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. చిరుద్యోగులు ఇంకా చిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు. ఒకవైపు చూస్తే ఏమీ పని చేయకుండా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్ళే కానీ వాళ్ళ జీవితకాలం వాళ్ళకి వాళ్ళ పెన్షన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒళ్ళంత దశాబ్దాలు ఒళ్ళు చిత్తగొట్టుకునే కానీ మనకి కనీసం పెన్షన్ ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఇప్పుడు చూస్తుంటే మనకి సహకార సంఘం ఉద్యోగులకు సంబంధించి ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడడానికి ఎవరున్నారు మన తరపున? ఇది కులాలకి ఒక కులం సమస్య కాదు, ఒక మతం సమస్య కాదు, ఒక ప్రాంతం సమస్య కాదు. ఇది అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమస్య ఇది. అందుకని మనకేమైపోతుందంటే ఈ కుల వివక్షలతోటో లేదంటే ప్రాంతీయ వివక్షలతోటో మత వివక్షలతోటో ఈ సమస్యను మనం ఓట్ బ్యాంక్ అని చూస్తారు తప్ప నేను మటుకు రాజకీయాలని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కంకణం కట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాను. ఇది ఇందాక మీరు పెద్దలు ఎవరు అంటా ఉంటే ఈ కాలం నన్ను రాణిస్తుందా అంటే ఖచ్చితంగా రాణిస్తుంది. నాకు పోరాటం చేయడం నేను రెడీగా ఉన్నాను. పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప ఇది నిజమే. బెదిరించే ఎమ్మెల్యేలు ఉంటారు, దాడి చేస్తామని ఎమ్మెల్యేలు ఉంటారు. నేను చేతులు మడుచు కూర్చున్నాను, వీళ్ళు దాడి చేస్తానంటే కూర్చోవడానికి మన AK-47 అవసరం లేదు. గుండెల్లో AK-47 ఉన్నాయి, ఏం మాట్లాడతారు? అందుకని మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటాం. అలాగే ఈ సేవ మీకు మీరు చెప్పిన చాలా చిన్న డిమాండ్స్, చాలా చాలా చేయగలిగే డిమాండ్స్ ఇవన్నీ.
ఎందుకంటే ఒక కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి వేల కోట్లు వచ్చేస్తున్నాయి, వందల కోట్లు వచ్చేస్తున్నాయి, అలాంటిది అవి తీసి పక్కన పెట్టి నాకు వద్దు అనుకుంటే మీకు అది ఇచ్చేయగలనది. అందుకే నాకు నిజంగా డబ్బు వల్ల నాకు తృప్తి ఎప్పుడు రాలా. డబ్బు సంపాదనలో డెకెడెన్స్ అంటే కుళ్ళిపోతాం తప్ప, ఎక్కువ డబ్బు వల్ల పిల్లలు పాడైపోతారు తప్ప, పబ్లిక్ వెళ్ళి బార్లకి వెళ్ళి విలాసాలతోటి. అందుకే నేను అలాంటి డబ్బు నేను చూస్తాను, ఎవరికైనా ఇంకేం చేసుకోవాలో తెలియక బంగారం కూడా పొదిగే అంటే ఏమంటారు, నేలపైన గోడ పైన బంగారు తాపడాలు చేసే ఇళ్ళను కూడా నేను చూసాను. నాకు అర్థమయ్యేది కాదు ఏం చేసుకుంటారు ఇళ్ళని, డబ్బులు ఎక్కువ బంగారం తాపడేస్తారు ఇళ్ళలోకి, 16 క్యారెట్ గోల్డ్. అంటే అంత డబ్బు ఉంది, నేను అనేది ఆ సంపదని తిరిగి కిందకి తీసుకురావాలి. సంపద కొద్ది మంది చేతిలోకి వెళ్ళిపోతుంది, ఆ సంపదని తిరిగి బద్దలు కొట్టి ఇక్కడ తీసుకొని ప్రతి ఒక్కరికి రావడానికి జనసేన కృషి చేస్తుంది. ఇది చాలా కష్టం, నాకు తెలుసు చాలా కష్టం. రెక్కలు విరుచుకొని పనిచేసే కూలీల దగ్గర నుంచి, కానిస్టేబుల్స్ దగ్గర నుంచి, ఇంతమంది ప్రతి ఒక్కరు సహకార సంఘాల ఉద్యోగుల దగ్గర నుంచి, మీ సేవా ఉద్యోగుల దగ్గర నుంచి, నిర్వాహకుల దగ్గర నుంచి, ఇవన్నీ చేయడానికి బోల్డంత సంపద ఉంది, ఇన్ని లక్షల కోట్ల సంపద ఉంది. ఎంతసేపు ఇది ఎవరు సొమ్ము ఇచ్చినట్టుగా వాళ్ళ జేబులో సంబంధించి మీకు ఇస్తామంటే అది ఎవరు సొమ్ము? అది మనందరూ ఉమ్మడి శ్రమ, ఉమ్మడి సంపాదన వాళ్ళకి ఇస్తున్నాం. ప్రభుత్వాలకి ప్రభుత్వ ఖజానాలు ఇస్తే మీరు ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో వాటిని ఖర్చు పెట్టండి. మాకు ఈ సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది, మీ జేబులో సొమ్ములు ఎవరు ఇవ్వట్లేదు. మీరు అందరి ఉమ్మడి శ్రమ, ఉమ్మడి సంపాదన దృష్టి, ఉమ్మడి శ్రమంలో వచ్చిన ఉమ్మడి సంపాదనని మీరు సమానంగా పంచాల్సిన అవసరం ఉంది. సమానంగా పంచుకుంటున్నారు ఎమ్మెల్యేలు కానీ, మీ వాళ్ళు చూసి చాలామంది సమానం, నువ్వు ఇంత తీసుకుని నేను తీసుకుంటాను, మనం వీళ్ళ సమస్య మట్టి పట్టించుకుని వదిలేద్దాం. అలా కాకుండా మీ అందరి తరపున పోరాటం చేయడానికి, ఇది నేనేదో ఒక్క ఎలక్షన్స్ కోసం అయితే నేను పార్టీ, నాకు చాలా తేలిక, నేను ఒక్కని రాజకీయాల్లోకి నేను ఎదగాలంటే నాకు చాలా తేలిక. కూర్చోబెట్టి చాలా బాగా భుజం మీద తీసి మాట్లాడితే నేను చాలా ప్రేమ, చాలామంది తీసేసుకుంటాను, ఎవరు అడగను. కానీ నేను ఎందుకు 25 సంవత్సరాలు నేను మాట్లాడతానంటే, నేను అంత నిర్ణయించుకొని వచ్చాను రాజకీయాల్లోకి చాలా, ఒక 20 సంవత్సరాల ముందు ఆలోచించి వచ్చాను, చేయగలనా లేదా, ఒత్తిడి తీసుకోగలనా లేదా. ఇది సినిమా యాక్టర్ అయిన తర్వాత అర్జున్కి ఇంతమంది చప్పట్లు కొడతారు కదా, వచ్చేద్దాం పాలిటిక్స్, అట్లా కాదు, అట్లా రాలేదు. నేను చాలా ఆలోచించి వచ్చాను, ఒక 14 ఏళ్ళ వయసులో నేను సమాజానికి ఏం చేయగలను ఆలోచించి వచ్చిన వాడిని. భగవంతుడు నన్ను యాక్టింగ్ చేశాడు, నా యాక్టింగ్ ఇప్పుడు ఆనందం లభించలేదు, కానీ అది నా పని కాబట్టి నేను సమర్థవంతంగా నిర్వహించి చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంతేగాని ఇది నాకు యాక్టింగ్ వల్ల వచ్చింది కాదు. ఏదో నేను ఒక్క రోజున వచ్చి మీ సమస్యలు తీరుస్తానని చెప్పట్లేదు, అలాగే మీరు ఒక రోజున ఒక ఎలక్షన్స్ కోసం నేను రావట్లేదు ఇక్కడికి. నేను నిలబడటానికి వచ్చాను, ఇక్కడ పోరాటం చేయడానికి వచ్చాను. నాకు ఎంత భగవంతుడు కానీ, మీరు కానీ, ప్రజలు కానీ, మీరు ఎంత ఎన్ని సీట్లు ఇస్తే అంతే, కానీ చట్టసభలోకి వెళ్ళి మీ తరపున వాదిస్తాం ఖచ్చితంగా. దానికి జనసేన కనుక మీ అందరు ఆశస్సులతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా మీకు, మీ ఇంట్లో వాడు ఒకడు ఉంటాడు అండగా, మీ సమస్యను అర్థం చేసుకునేవాడు, మీరు పక్కన కూర్చుంటే మీరు చెప్తుంటే వింటున్నవాడు, నేను అర్థం చేసుకోగలను, పోరాటం చేయగలను. కూర్చొని ఒక 6-8 గంటలు దాని మీద డిబేట్ చేసి, దాన్ని ప్రయారిటైజ్ చేసి, ఆ సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేయగలం ఖచ్చితంగా. మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, అలాగే మీ సేవ నిర్వాహకులకు కూడా, మీకు తెలంగాణ ప్రభుత్వం మీకు వాళ్ళకి 5 లక్షల బీమా, అలాగే మీకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం, అది ఖచ్చితంగా అది కల్పించగలిగేది ప్రభుత్వం చేయగలిగేది. జనసేన ప్రభుత్వం కానీ రాగలిగితే ఖచ్చితంగా అది మీకు మరో మాట లేక నిర్మడి చేసి పెడతాను, ఇదిమటికి మీకు తీసుకెళ్తాను. సో నాకు ఇంత అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ, మీరు నేను ఇదేదో నాకు ఓట్లు వేయమని, ఎందుకంటే నేను ఎప్పుడు సమాజానికి చేయడానికి ముందుకు వస్తాను తప్ప నాకు ఎప్పుడు దేహీయని అడగడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను చేస్తున్నాను. మీకు మీరు నన్ను నమ్మితే, జనసేనను మనస్ఫూర్తిగా నమ్మితే మీరు గెలిపించండి. థ్యాంక్ యూ అండ్ జాయ్ హింద్.